हेलो विवर्स वेलकम टू अवर चैनल मन तो श्री आचार्य अनंतकृष्ण स्वामी गारु अनंत स्वामी गारी मंत्र एं चेप्तारने वीडियो एंकं प्रती वीडियो आये चप्पन मटल यानी आये इंस्पायर चेसिनटुवंटि वर्ड्स एवैते उन्नायो वाटिनि चाला मंदि रिसीव चेसुकुन्नारु चाला बागा आदरिस्तुन्नारु मनी मंत्र अनंतकृष्ण स्वामी गारु आये मंत्राने एं चेप्तारने आये मटल्लोने अडिगि तेलुसुकुंदां नमस्ते सर नमस्कार अंडि అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ చాలామంది మనీ మంత్రాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మీది థ్యాంక్ యూ పర్టికులర్గా ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఓకేనా డబ్బు అనగానే డబ్బు ఎలా వస్తుంది అసలు డబ్బు అంటే ఏంటి ఎందుకు మన దగ్గరికి రావాలి వేల కోట్ల మంది ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి మన దగ్గరికి ఎందుకు రావాలి మన దగ్గరికి ఎందుకు రావాలి అంటే అది వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు దాన్ని ఆకర్షించినప్పుడు వస్తుంది డబ్బు గాని సంపద గాని ఏదైనా కావచ్చు మీరు దాన్ని ఆకర్షించినప్పుడు వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ డబ్బు వస్తుంది మీకు కూర్చుని దగ్గర అనగానే అనుమానాలు స్టార్ట్ అవుతాయి కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది అని ఏం చేయకుండా అనేది ఫస్ట్ థింక్ అది ఆలోచిస్తారు చాలామంది ఈయన ఏదో చెప్పేస్తున్నాడులే కూర్చుని దగ్గర ఎలా వస్తుంది డబ్బు కష్టపడితేనే కదా రావాల్సింది కష్టపడితే డబ్బు రాదండి కష్టం వస్తుంది డబ్బు కోసం ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుంది ఎలా ఉంటాయంటే అందరి ఆలోచనలు ఒక వ్యక్తి ఒక నది దగ్గర కూర్చున్నాడు ఒడ్డు పైన కూర్చున్నాడు సరదాగా రాళ్ళు వేస్తూ కూర్చున్నాడు అక్కడి నుంచి ఏదో కొట్టుకొస్తుంది ఏమంటే ఈ ఆలోచనలన్నీ దానిపైకి వెళ్ళిపోతాయి అసలు అదేంటి కొద్దిగా దగ్గరికి రాగానే అది ఒక శవం అని తెలియదు అది శవం అని తెలగానే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుందంటే అది పశువా లేకపోతే మనిషా ఓకే ఇంకా కొద్ది దగ్గరకు వచ్చింది మనిషి అని తేలిపోయింది తేలిపోగానే అది ఆడ మగ అంటే ఒక క్వశ్చన్ తనకు తానుగానే సృష్టించుకోబడుతుంది డబ్బు పట్ల కానీ అలాంటిదే జరుగుతుంది ఫస్ట్ డబ్బు వస్తుంది మీకు కూర్చుని దగ్గర అనగానే ఎలా వస్తుందని క్వశ్చన్ వస్తుంది ఆ తర్వాత అది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది ఎలా చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడా ఎవరైనా చంపేసి వదిలిపెట్టారా ఓకే ఇంకొకసేపు కాగానే ఇంకా దగ్గరకు వచ్చేసింది అలా చూస్తుండిపోయాడు నిశ్చేష్టగా అది ముందుకెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక పెద్ద మొద్దు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ అనుకున్నాడు మళ్ళీ ఏదో వస్తుంది అనుకున్నాడు మళ్ళీ కొద్ది దూరం రాగానే అది ఒక పెద్ద లాగని తేలిపోయింది తేలిపోగానే అది అలా ముందుకెళ్ళి వెళ్ళిపోయింది ఇలా ఎన్నో వస్తున్నాయి ఎన్నో వెళ్ళిపోతున్నాయి మీరు కేవలం ఏం చేస్తారంటే సాక్షిగా ఉండండి మీకేం కావాలి అది మైండ్స్లో తలుచుకొని కేవలం సాక్షిగా ఉండండి ఏది వస్తేంది ఏది పోతేంది మీకేం సంబంధం లేదు దాంతో మీకు సంబంధం లేదు మీరు ఊరికి అట్లా సరదా కూర్చున్నారు డబ్బుతో ఆడుకోండి ఎంత బాగా ఆడుకుంటారంటే జాయ్ఫుల్గా ఆడుకోండి డబ్బుతో మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి దాన్ని రాసి పెట్టండి దాన్ని ఊహించండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ మీరేం పట్టించుకోవద్దు మళ్ళీ అదేంటి ఇదేంటి అని పట్టించుకుంటే మాత్రం రాదు ప్రశ్నలు వద్దు ఇవి రెండు వద్దు ఇది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ గమ్మత్ ఏంటంటే మన జీవితంలో మనం పనికిరాని అన్నీ పట్టించుకుంటాం మనం మనకేది పనికిరాదు దాంతో ఏం అవసరం కూడా లేదు కానీ మనం ఏం చేస్తాం దాంట్లో తలకాయలు దూర్చి మన యొక్క ఆలోచనలు వాటికి కేటాయిస్తాం ఒక ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక వ్యక్తి వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ ఒక నలుగురు జనాలు ఉన్నారు గుంపు ఉంది మనం ఏం చేస్తామండి ఇమ్మీడియట్లీ ఏమంటే బైక్ పక్కన పెట్టేసి వాళ్ళందరూ తోసుకుంటూ ఏమైందని చెప్పేసి అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఆరా తీసి ఇవన్నీ చేస్తాం ఇవన్నీ ఆయన ఎవడో ఎక్కడో చచ్చిపోయాడా లేకపోతే దెబ్బ తగిలిందో ఏమైంది వాడికి నీకు సంబంధం ఇలా అక్కడ బైక్ ఆపిని పని వదిలి పెట్టుకొని అనవసరంగా ఆరా తీసే అవసరం ఏముంది ఆరా తీసింది అయిపోయింది ఇంటికి పోయినాడా ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఈ చెత్తనంతా ఇంట్లో ఫ్యామిలీకి ఎక్కిస్తాడు ఎందుకు లేట్ అయింది అని ఒక మాట అడిగితే చాలు ఏమంటాడు నేను అలా వస్తున్నాను ఒక యాక్సిడెంట్ అయింది అది ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇది బయటకు వచ్చింది అది బయటకు వచ్చింది ఇదంతా ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని వ్యక్తి ఫీల్ అయినప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది తీసుకొని ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్లో దాన్ని ఫీడ్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎప్పుడైనా మీరు ఆ సందర్భంలో ఎక్కడైనా మీరు డ్రైవ్లో వెళ్ళినప్పుడు అనుకోకుండా సంఘటన కనుక గుర్తుకొస్తే సేమ్ అలాగే మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో దేన్ని పట్టించుకోకండి కేవలం డబ్బు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి సైంటిస్టులు ఉన్నారు కొత్త కొత్త డిజైన్లు కనిపెట్టడానికి డిజైనర్స్ ఉన్నారు
మీకు ఎందుకండి అవన్నీ? మీరు ఏం పట్టించుకోవద్దు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవద్దు. రాజకీయ నాయకులు ఉన్నారు, ఏమేమి ప్రణాళికలు అవన్నీ వేయడానికి వాళ్ళు ఉన్నారు. ప్రతి దగ్గర యూనివర్స్ ఒకరిని నియమించింది ఈ వ్యవస్థ ఎలా నడవాలనేది. ఇప్పుడు మీ వ్యవస్థ ఎలా నడవాలనేది మాత్రమే ఆలోచించండి. మీరు పనికిరాని వ్యవస్థల గురించి మీరు ఏం పట్టించుకోవద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. అప్పుడే మీరు నేను చెప్పినట్టుగా డబ్బు విషయంలో మీరు ముందుకెళ్తారు. ఇప్పుడు అది తప్పు కదా, మరి అక్కడ వెళ్ళాలి, వెళ్ళాం చూసినాము, అది కొద్దిగా మనం ఫీల్ కావాలి, అక్కడ ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నారు అంటే ఒక సేవ. సేవను రెండు రకాలు చేయొచ్చండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అనుకోకుండా ఒకళ్ళ ఇంటి దగ్గర వచ్చి అరుగు మీద పడిపోయినాడు, స్పృహ తప్పిపోయినాడు. ఎమ్మంటే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు, వాళ్ళ పిల్లలు కూడా బయటకు వచ్చారు. ఏమైందని చెప్పేసి, అయ్యో పాపం స్పృహ తప్పిపోయినాడని చెప్పేసి కొన్ని నీళ్ళు ఇవ్వడం, లేదా నీళ్ళు చల్లడం, లేదా ఇంట్లోకి తీసుకెళ్లారు, అక్కడ అరుగు మీద పడుకోబెట్టారు లోపల. అప్పటి వరకు ఓకే, అమ్మాయికి అతనికి స్పృహ అవస్థ లేదు. ఒక గంట అయింది, 2 గంటలు అయింది, దగ్గర ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, ఆ వ్యక్తి ఏ తాలూకు అనేది కూడా మీకు తెలియదు. ఇప్పుడు వాడిని ఎంత కనిపిస్తాం మనం? ఒక 2-3 గంటల వరకు సింపతి ఉంటుంది, సానుభూతి ఉంటుంది. నిజంగా సానుభూతి అయితే ఎప్పటికి ఉండాలి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ సెంటిమెంట్ లేదు మన సబ్జెక్టులో అని. 2-3 గంటలు అయిపోయింది, నైట్ అయింది, వాడు స్పృహలోకి రాలేదు. ఇప్పుడు వాడిని మన ఇంట్లో పడుకుని మనం ప్రశాంతంగా పడుకుంటామా? సరే ఏదో ఒకటి, ఆ ఇంటి అయినా అక్కడ కూర్చొని తెల్లారిదాకా ఆయన సేవలు చేస్తూ తెల్లారిపోయింది తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని అక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళగలుగుతావా? అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. ఏంటండి అనవసరం ఎవరు తెచ్చిపెట్టారు మీరు? ఏంటిది పరిస్థితి? ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? వాడు ఎవడు కూడా తెలియదు. ఏంటి స్టార్టింగ్లో ఉన్న సానుభూతి, నిన్న సాయంత్రం ఉన్న సానుభూతి ఇప్పుడు లేదు. మరి నిజంగా దయా సానుభూతి కనుక నీకుంటే అది ఇంకా అలాగే ఉండాలి, ఏదైనా కొద్ది మటుకే. అందుకే సెంటిమెంట్ అనేది కొద్ది మటుకే పనిచేస్తుంది, బాధ్యత అనేది వేరు. ఇప్పుడు వాడిని ఎంత కనబరిస్తాం? వానికి ఇప్పుడు ఏమని సేవ చేస్తాం? కనీసం స్పృహలో లేడు, ఎలాంటి అడ్రస్ లేదు, ఏమి లేదు, ఎవరనుకుంటాం మనం? ఈ సేవను ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సింబల్, ఓ వ్యక్తి అలా పడిపోయినాడా, 188 ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనం ఏం చేస్తామంటే పనికిరాని అన్నీ పూసుకుంటాం, అది పనికిరాదు, మన సంబంధం లేదు, అది ఎవడో కూడా తెలీదు. 188 ఫోన్ చేస్తే వాడు వచ్చి తీసుకెళ్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే పనికిరాని విషయాలన్నీ పూసుకోవడం వల్ల డబ్బు అనేది మన దగ్గరికి రాదు. ఇంకేం చేస్తాం? ఎవడో మా బామ్మరిది అంటాం, ఎవడు చుట్టం అంటాం, ఎవడో ఫ్రెండ్ అంటాం, వాడేదో అత్యవసరంలో ఉన్నాడని చెప్పి మీ దగ్గర రాగానే డబ్బు ఇప్పించేస్తాం వాడు కట్టాయానికి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరే కట్టాలి. మళ్ళీ అప్పుడు గొడవ లేదు, అంత క్లోజ్గా ఉండి ఇద్దరు కలిసి తాగారు తిన్నారు అని చేశారే, డబ్బు కాడికి వచ్చేసరికంటే గొడవలు అవుతాయి. నేను మరీ మరీ చెప్తున్నాను, డబ్బు ఉంటే మీ దగ్గర అడ్డు పెట్టుకోండి, లేదా బ్యాంకులో పెట్టండి, అది మీకేమనదు. మీరు ఎంజాయ్ చేయండి, ముందు మీ దగ్గర ఉన్న డబ్బుతోని మీరు ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది. మీరేం చేస్తారు? ఆశపడి వడ్డీలో కొద్ది దానికో దీనికొని ఇచ్చేస్తాం. మళ్ళీ ఎవరికో డబ్బులు ఇప్పిస్తాం, వాడు కట్టడు, మనం మోసపోతాం. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మోసపోయారంటే తప్పు మీదే. డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, గౌరవంగా ఉండండి, మర్యాదగా ఉండండి, దాన్ని ప్రేమించండి, నిరంతరం దాన్ని ప్రేమించండి, అప్పుడు మిమ్మల్ని అడ్డుపెట్టుకునే ఉంటుంది. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, డబ్బును చేతిలో పట్టుకొని చెప్పండి మీరు, డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, డబ్బు చాలా మంచి మిత్రుడు, నాకు అన్ని సమయంలో అన్ని అవసరాలను తీరుస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు. ఈ వాడు రోజు చెప్పండి మీరు, మీ చేతిలో ఎప్పుడు డబ్బు పట్టుకున్నా చెప్పండి ఈ మాటలు, డబ్బు నా మంచి మిత్రుడు, నాకు అన్ని సమయంలో నా అవసరాలని తీరుస్తున్నాడు, అందుకే డబ్బుకి కృతజ్ఞతలు. ఎప్పుడని చెప్పారండి? ఎవడో ఏదో పనికిరాని పని చేస్తే దానికే థ్యాంక్ చెప్పేస్తారు. మీరు మీ జీవితాన్ని నిలబెట్టి నడిపిస్తుంది, ఏనాడన్నా ఆలోచించారా కనీసం ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పారా డబ్బుకి? అలాంటప్పుడు మీ దగ్గర డబ్బు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఇది ముందుగా ఆలోచించండి. కాబట్టి ఎక్కడ కూడా దేంట్లో మీరు ఎరుక్కోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా దేనికి లొంగకండి. చెప్పాను కదా, నది దగ్గర కూర్చున్నాడు, అలా వెళ్ళిపోతున్నాయని, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతే, వాడికి సంబంధం లే. వాడు ఎంజాయ్మెంట్ ఏం చేస్తున్నాడు, రాళ్ళేసుకుంటూ కూర్చున్నాడు అంతే, మీరు రాళ్ళేసుకుంటూ కూర్చోండి అంతే తప్ప. అంటే డబ్బు గురించి మాత్రం ఆలోచించండి, ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఏమొచ్చి ఏం కొట్టుకుపోతే మీకు ఏమవసరం అండి? అప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఎలాంటి లంబడాలు పెట్టుకోకండి, ఎవరికి మాట ఇవ్వకండి. ముఖ్యంగా ఎవరికైనా సరే మాట ఇవ్వకండి, నేను ఇస్తాను, నేను చేస్తాను, అలాంటి మాటలు ఇవ్వకండి, ప్రయత్నిస్తాను అంతే. మీరు ఎప్పుడైతే ఇంత నిక్కచ్చి ఉంటారో డబ్బు మీ దగ్గరికి పుష్కలంగా వస్తుంది. డబ్బు పట్ల ఇంత నిశ్చలంగా ఉండండి, నిక్కచ్చిగా ఉండండి. ఎవడు ఏమన్నా అనుకోండి, సరే పర్లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు, వాడు ఏమన్నా అనుకోని ఎటువాడు, కానీ ఖచ్చితంగా చెప్పండి నాతో కాదు, అయితే మాత్రం అవుతుంది, లేదా ప్రయత్నిస్తాను,
అంతేగా అనవసరంగా మీరు ఏదో మాట ఇచ్చేసి అక్కడ ఇరుక్కుపోయి లొంగిపోయి మీరు షేమ్ ఫీల్ కాకండి. అప్పుడే డబ్బు మీ దగ్గర వస్తుంది. నిక్కచ్చిగా ఉండండి డబ్బు పట్ల, అయితేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.